నా విడుదల సహకరించిన మీడియా ప్రతినిధులకి, అలాగే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మన అరస్ కుమార్ సార్ గారు నాకు సంఘీభావంగా తెలుపుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. దీనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను సార్ దగ్గరికి రావడం జరిగింది. మిగిలిన అలాగే కూడా చాలామంది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అలాగే నాయకులు కూడా నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళని అందరినీ కూడా అతి త్వరలో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. మొదటిసారిగా నేను మా అరస్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టాను. నేను తనతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కూడా చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద. నా ఇతను అల్లరి చిల్లరగా చేసి మనిషి కాదు, అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, జగన్ నెగ్గించాలి, ఏదో ఒక విధంగా చేసి జగన్ నెగ్గించాలి అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు. తప్పితే ఒక నేర ప్రవృత్తి వల్లవాడు కాదు అన్నది నాకు అనిపించింది. అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈరోజున అబు సలీం, మనం జై భీమ్ సినిమా చూసాం. జై భీమ్ సినిమా చూసినప్పుడు జై భీమ్లో మనం సూర్య పాత్ర చూసాం. తమిళ హీరో సూర్య ఇట్స్ ఎ వండర్ఫుల్ సినిమా. ఆ దళితులు ఏ రకంగా హింసింపబడతారు, జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్ళిపోతారు, చేయిర్ నేరాలకి ఏ రకంగా శిక్షలు వేస్తారు, అది జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా, నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క దాన్ని తీశారు. అదేవిధంగా అబు సలీం బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేసి, ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు, ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్యా ప్రయత్నం, అది ఎంత గాయమైనా కేసు పెట్టింది, నేషనల్ న్యూస్లో వచ్చింది, భయపడిపోయే పరిస్థితి. లేదు, నాకులాగే ఈ అబ్బాయిని నమ్మాడు ఇతను సలీం గారు, నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన. ఎందుకంటే ఈ రోజున శ్రీను, జనపల్లి శ్రీను, కోడికత్తి శ్రీను మాట్లాడడానికి లేదు. కోర్టు నోటికి సంకెళ్ళు వేసింది, దాంతో మాట్లాడలేడు. లాయర్ గారు మాట్లాడతారు కేసు గురించి. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక దళితుడిని ఒక చేయని తప్పుకి, చేయని నేరానికి, ఎందుకంటే అతని యొక్క ఇంటెన్షన్, చేయని నేరం చేయని తప్పు అని నేను ఎందుకంటున్నానంటే, అతని ఇంటెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి, అండ్ దెన్ దీంట్లో కుట్రకోణం అన్నది లేదు అని చెప్పి భారతదేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది కాబట్టి ఉత్తు పుణ్యానికి 5 సంవత్సరాలు జైల్లో బంధించబడ్డాడు. అంటే బికాజ్ ఆఫ్ దిస్ కేస్ అండ్ బాబాయ్ కేస్, కోడికత్తి సీను కేసు వల్ల, జగన్ బాబాయ్ అనేటువంటి వైఎస్ వివేకానందరెడ్డిని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని ఈ 2 సంఘటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం అందట కూడా
ఈయన వెనకాల కూడా తెలుగుదేశం ఉందనే సింపతి పొంది ఎలక్షన్స్లో లాభం పొందాడు. కాబట్టి రెండు చాలా దురదృష్టకరమైన కేసులు. దీంట్లో ఒకటి ఏమైతే ఈయనైతే అసలు దీని విషయంలో చాలా విపరీతంగా లాభపడ్డాడు. తెలుగుదేశం చేయించింది, ఎయిర్పోర్ట్లోనే చాక్ ఎలా వచ్చింది, కత్తి కోడి కత్తి ఎలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా చేశారు. ఇంకపోతే బాబాయ్ని, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, ఇన్ఫర్మేషన్ లేకుండానే గొడ్రలతో చంపారని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు, నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం చాలా క్లియర్గా. వన్ అవర్ ప్రెస్ మీట్, వన్ అవర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో చూడగలిగారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీరు, జగన్ యొక్క మనస్తత్వం, జగన్ ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది చాలా క్లియర్ కట్గా నిన్న ప్రెస్ మీట్లో మనందరికీ అర్థమైంది. కాబట్టి ఈ రెండు వేట్ల వల్ల లాభం పొందాడు. అదేనేమో చనిపోయాడు, ఆయన చంపించేశారు ఆయన. ఇతన్నేమో ఈ ఎలక్షన్ కూడా అవ్వకుండా ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత, అంటే ముందుగా వస్తే ప్రమాదం ఏమో అన్న ఉద్దేశంతో ఇతన్ని ఎలక్షన్ వరకు రానివ్వకూడదని ప్రయత్నం చేశారు. కానీ ది గ్రేట్ హీరో అబూ సలీం వల్ల బయటకు వచ్చారు. ఇప్పుడు అబూ సలీం గారు ఈ కేసు గురించి విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం, అందరికీ జై భీమ్. ఈ కేసు 25 అక్టోబర్ 2018కి అయింది, కానీ 26 అక్టోబర్ 2018 నుంచే నేను దీనికి డిఫెన్స్ లాయర్గా నేను వాదిస్తున్నాను. ఈ కేసు ఎప్పుడు అయింది, నా పెద్దబాబుయ్ నన్ను ఇన్స్పైర్ చేశారు, డాడీ ఈ కేసు మీరు తీసుకోండి, మీరు వాదించానని తెలుసా. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ కేసులో వాదించాను నేను. కానీ ఈ కేసులో ఒక పెద్ద హస్తము మిస్యూజ్ చేసింది, ఒక దళిత్ అబ్బాయిని, అమాయకుడిని జైలు పాలు చేసింది. ఆయన బెయిల్ కోసం 9 సార్లు బెయిల్ ఇస్తే 9 సార్లు బెయిల్ని అంటుకుంది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి నాకు లోతు దర్యాప్తు కావాలని పిటిషన్ వేసిన పిటిషన్ ఎన్ఐఏ కొట్టిస్తే మరి దాని మీద మీ ఎన్ఐఏ జడ్జికే పవర్ లేదు అని, ఎన్ఐఏ జడ్జికే పవర్ లేదు అని హైకోర్టుకి వెళ్ళింది. అంటే మీరు దీన్ని పట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెటప్ ఎలా ఉంది. అంటే ఎన్ఐఏ జడ్జు జనపల్లి శ్రీనివాస్కి జైల్లో పెట్టవచ్చు, ఆ పవర్ ఉంది. ఎన్ఐఏ జడ్జు విజయవాడ నుంచే జనపల్లి శ్రీనివాస్కు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంది. కానీ ఎన్ఐఏ జడ్జ్కి జగన్మోహన్ రెడ్డి వేసిన లోతు దర్యాఫ్ కేసు కొట్టే పవర్ లేదంట. అంటే ఎంత కామెడీగా ఉంది ఈ కేసు. డే వన్ నుంచే కామెడీగా ఉంది. ఈ కోడి కత్తి కేసు కాదు, ఇది పందెం కోడి 3 సినిమా. ఇది విశాల్కి ఇస్తే ఇంకో సినిమా తయారవుతుంది అదే నేను ఆశిస్తున్నాను. దీంట్లో ఒక మైటీ పర్సన్, స్టేట్లో నంబర్ వన్ పవర్ఫుల్ పర్సన్, ఒక దళిత్ అబ్బాయి, ఒక పూర్ ఫ్యామిలీతో సంబంధించిన అబ్బాయిని ఇలా మిస్యూజ్ చేసి అతను జైల్లో పాలు చేసి ఆయన ఎంత అతను పవర్ని మిస్యూజ్ చేశారు ఆ ప్రజలు గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఈ కేసులో మీరు అర్థం చేసుకోండి, ఎన్ఐఏ కేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో 10 కేసులు. 10 కేసుల కోసం 2 ఎన్ఐఏ కోడ్ ఉన్నారంటే ఎంత కామెడీగా ఉంది. ఇప్పుడు 3 రాజధాని అన్నారు కదా, అలా 2 ఎన్ఐఏ కోడ్ చేశారు మా ముఖ్యమంత్రి. కానీ ఈ కేసులో సార్ అన్నారు కదా జై భీమ్ లాగా నేను వాదించానని, ఈ కేసుకు నేను జై భీమ్ లాగానే వాదిస్తాను. ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టులో ఈ కేసు ట్రయల్ చేయను, నేను డివిజన్ బెంచ్ హైకోర్టులోనే ట్రయల్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి రావాలి, సాక్ష్యం చెప్పాలి అని నేను అదే వాదన మీద నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఎనీ క్వశ్చన్స్ అడగండి, ఎనీ క్వశ్చన్స్ అడగండి చెప్తాను. లేదు, ఎవరు ఒత్తిడి చేయలేదు, ఎవరు డ్రాప్ అయ్యారు కానీ ఎవరు ఒత్తిడి చేయలేదు. ఏం సార్, సీఎం వచ్చి సాక్ష్యం చెప్పలేదు. రూల్ ఆఫ్ లా కింద 273 సిఆర్పిసి, 276 సిఆర్పి కింద జగన్మోహన్ రెడ్డి ఓపెన్ కోర్టులో వచ్చి ముద్దాయి ముందల నిలబడి ఆయన సాక్ష్యం ఇవ్వాలి. అది రూల్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌ ద లా, జగన్మోహన్ రెడ్డి బిలో ద లా. అది ఆ పట్టు ఆ పక్కడ బంది ఉంది, ఆ పట్టుదల నాకుంది,
జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాలి. ఈ బిఫోర్ ఎలక్షనే నేను ట్రై చేస్తాను, ట్రై చేసి ఈ కేసులా పాలు పాలు నీళ్లు నీళ్లు ఏముంది అది చేస్తాను. ఆయన ఎంత 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలకు మోసం చేశారు కదా, ఆ మోసం నేను బయట పెడతాను. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి, అందరికీ నా ఇది కూడా ఉంది. 9th టైం ట్రై చేసాము, 10th టైం వచ్చింది. ఎస్ ఎస్ 100%. దానికి స్పెషల్ లా ఉంది, 228 ఐపీసీ కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాను. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాను అని అంటే 228 ఐపీసీ కింద, అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అమెండ్మెంట్ ఉంది. ఎవరైనా కోర్టుకి రాను అని ధిక్కరణ చేశాడు, కింద పరిచి మాట్లాడాడు నేను కోర్టు రానంటే, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాము. అది 6 మంత్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి నాట్ అబోధల. దాని కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది, కేసు డిస్మిస్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని పిటిషన్ ఇస్తారు కదా 284 సిఆర్పిస్ కింద, దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తాం. ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్మోహన్ మీద కేసు వేస్తాం. జగన్మోహన్ రెడ్డి నాట్ అబోధల. ఆయన చాలా హింసించారు, ఒక అమాయకుడు, ఒక దళిత ఫ్యామిలీ, పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఉపాధి హామీ అలా పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది చేశాడు. ఆయన దయాధర్మ మీరు అర్థం చేసుకోండి, 4,74,475 కోట్స్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు. కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరహార దీక్ష చేశారు అదే దినం. అదే ఆయన ఎంత హార్ట్లెస్గా బిహేవియర్ చేశారు మీరు అర్థం చేసుకోండి. ప్రాణం లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు, కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు. అది చాలా బాధాకరంగా ఉంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గమనించాలని ఆశిస్తున్నాను. ఓకే, శ్రీనివాస్ కేసులో మేము చాలా ఆర్థికంగా మానసికంగా చాలా నష్టపోయాం. ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ నేను కోర్టుల చుట్టూ రోడ్ల మీద పడి తిరుగుతుంటే మా దళితులకు పెద్ద దిక్కైన మన అరసన్న గారు ఇంటికి వచ్చి మా కష్టాలు అన్నీ చూసి అలాగే ఆయన ఆర్థికంగా అన్ని విధాలా సహాయపడ్డారు. అలాగే అమర నిరహార దీక్ష విజయవాడలో చేస్తే 2 సార్లు కూడా వచ్చి ఆయన మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. ఈ రోజున కేవలం మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అలాగే ఫ్యూచర్లో మాకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మీరు మాకు తోడ్పడి మాకు అండగా నిలబడతారని మేము ఆశించి కలుసుకుని ఆయనకి కృతజ్ఞత తెలియజేసి వెళ్దామని ఈ రోజున మేము రావడం జరిగిందండి. నా సోదరుడు నేను, మా సలీం సార్ గారు. మా సలీం సార్ గారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఏ రూపాయి కూడా ఆశించకుండా 5 సంవత్సరాలన్నర ఆదుకుని ఆయన మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. ఈ రోజున కేవలం మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అలాగే ఫ్యూచర్లో మాకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మీరు మాకు తోడ్పడి మాకు అండగా నిలబడతారని మేము ఆశించి కలుసుకుని ఆయనకి కృతజ్ఞత తెలియజేసి వెళ్దామని ఈ రోజున మేము రావడం జరిగిందండి. నా సోదరుడు నేను, మా సలీం సార్ గారు. మా సలీం సార్ గారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఏ రూపాయి కూడా ఆశించకుండా 5 సంవత్సరాలన్నర ఆదుకుని ఆయన కేసు నడిపించారండి. ఆయన కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలో తెలియజేసుకుంటున్నాను అండి.